చేయట్లేదు, ఇప్పుడు ఓట్లు అడగట్లేదు, ఎన్నికలు లేవు. లేదా సీపీఎం పార్టీ మంచి పార్టీ, మీరందరూ మా పార్టీలో చేరమని అడగడానికి కూడా నేను రాలేదు. ఇప్పుడు వచ్చింది సీపీఎం కోసము కాదు, లేదా నడిచే 9 మంది కోసం కూడా కాదు, తెలంగాణ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల బ్రతుకులు మారాలని కోరడం కోసమే ఈ మహాజన పాదయాత్ర జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం వస్తే మన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని అనుకున్నాం. మన నీళ్లు మనకే వస్తాయి, మన నిధులు మనకే వస్తాయి, మన కొలువులు మనకే వస్తాయి, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, కొత్తగా ఉద్యోగాలు వస్తాయి, ఎన్నో మాటలు చెప్పారు. కానీ వాస్తవంగా చూస్తే 2.5 సంవత్సరాలు అయిపోయింది తెలంగాణ వచ్చి, ఇంతవరకు చెప్పిన మాట ఒక్కటి అమలు కాలేదు. అంతకంటే బతుకులు మరింత దిగజారినాయి, కొత్త ఉద్యోగాలు రాకపోగా ఉన్న ఉద్యోగాలు ఊడిపోయినాయి. ఇప్పుడున్న 175 మంది మహిళలు ఇక్కడ ఉన్నారు, ఐటీసీలో ప్లాంటేషన్ వర్కర్స్ గా పనిచేస్తున్న వాళ్ళు. ఇదే సాక్ష్యం, తెలంగాణ రాష్ట్రం అంతటా ఇదే పరిస్థితి ఉంది. అక్కడ బోధన షుగర్ ఫ్యాక్టరీ మూసేశారు తెలంగాణ వచ్చిన తర్వాత, అక్కడ 3000 మంది ఉద్యోగాలు ఊడిపోయినాయి. కాగజ్ నగర్ లో పేపర్ మిల్లు మూసేశారు, అక్కడ 2000 మంది ఉద్యోగాలు ఊడిపోయినాయి. అట్లాగే ఇంకా అనేక చోట్ల బిల్ట్ కార్మికులు భూపాలపల్లి జిల్లాలో కమలాపురం గ్రామంలో బిల్ట్ ఫ్యాక్టరీలు మూసేశారు, అక్కడ 2000 మంది జోతులు పడ్డారు. మరి ఇక్కడ చూస్తే మీరు ఉద్యోగాలు ఖాళీ అయిపోయినాయి. మరి తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం, ఉద్యోగాలు ఊడబెట్టే ప్రభుత్వం అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే భూములు ఇస్తా ఉన్నారు దళితులకు, గిరిజనులకు. దళితులకు గిరిజనులకు భూమి ఇచ్చింది ఎక్కడా లేదు. రాష్ట్రం అంతా తిరిగి చూసాము, ఇప్పుడు 1100 గ్రామాలు తిరిగాం, ఎక్కడ ఒక ఎకరం భూమి ఇవ్వలేదు. కానీ భూములు లాక్కోవడం మాత్రం లాక్కుంటున్నారు. హరితహార పేరుతో గిరిజనుల దగ్గర లాక్కుంటున్నారు, ప్రాజెక్టుల పేరుతో, పరిశ్రమల పేరుతో రైతుల దగ్గర లాక్కుంటున్నారు, అలవల్సల్లో ధరలు ఇచ్చి మోసం చేస్తున్నారు. 2013లో పార్లమెంట్ చేసిన చట్టాన్ని కూడా తిప్పించి మరీ భూములు లాక్కునే చట్టాలు తీసుకొస్తున్నారు. కాబట్టి ఉద్యోగాలు ఇస్తాన్న ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదు, ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతోంది. భూములు ఇస్తాన్న ప్రభుత్వం భూములు ఇవ్వట్లేదు, ఉన్న భూములు లాక్కుంటోంది. మరి ఇంకేమి ఇస్తోంది? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నారు, ఇల్లు ఇవ్వకపోగా ఉన్న ఇల్లు కొలగొడుతున్నారు. అనేక గిరిజన ప్రాంతాల్లో మేము చూసాం హరితహారం పేరుతో గిరిజన పల్లెలన్నీ ఖాళీ చేస్తున్నారు, అమరావాద అడవుల్లో చర్చులందరినీ ఖాళీ చేస్తున్నారు, యురేనియం తవ్వకాలు పెట్టాలని చూస్తున్నారు అక్కడ. అట్లాగే ఈ ప్రాంతంలో భద్రాద్రి పవర్ స్టేషన్ దగ్గర అనేక గ్రామాన్ని ఖాళీ చేస్తున్నారు. ఇల్లు కట్టించలేదు, ఉన్న ఇల్లు దీకేస్తుంది ఈ ప్రభుత్వం. మరి ఇంకేం చేస్తుంది ప్రభుత్వం? విద్య లేదు, వైద్యం లేదు, ఇల్లు లేదు, భూమి లేదు, ఉద్యోగం లేదు, జీతం లేదు, జీతాలు పెంచుతా అన్నారు, కనీసం వేతనాలు, కాంట్రాక్ట్ వర్కర్లు పర్మనెంట్ చేస్తా అన్నారు. ఎక్కడ చేశారు? ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, మున్సిపల్ వర్కర్లు, గ్రామ పంచాయతీ వర్కర్లు, గ్రామ సేవకులు, ఐకేపీ విఏఓలు, ఈ రకంగా కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఒక్కళ్ళే. రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు పర్మనెంట్ చేస్తా అన్నది ఎందుకు చేయలేదని పోరాటాలు చేస్తున్నారు. మాకు కనీస జీతాలు ఇవ్వట్లేదు, ఎందుకు కనీస జీతం ఇవ్వట్లేదని పోరాటాలు చేస్తున్నారు. గత ప్రభుత్వాలు కనీసం పోరాటం చేసే వాళ్ళతో పిలిచి చర్చలను జరిపేవాళ్ళు, కానీ ఇప్పుడు చర్చ కూడా లేదు. ఆశా వర్గాలు 106 రోజులు సమ్మె చేస్తున్నా సరే కనీసం పిలిచి చర్చ కూడా చేయలేదు. దారుణంగా అంటేశారు. పోలీసు రాజ్యం తోటా రాజ్యం లాగా ఉంది తప్ప ఈ రాజ్యం ప్రజాస్వామ్య రాజ్యంగా లేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిందనే సంతోషం ప్రజలకు మిగలటం లేదు. ఈ తెలంగాణ రాష్ట్రం అయితే మనకి ఏమిచ్చిందనే ప్రశ్న ముందుకు వస్తోంది. కాబట్టి ఈ తప్పుని ఎక్కడుందో ప్రార్థన చేసుకోవాలి. ఈ తప్పు రాష్ట్రంలో లేదు, ఈ తెలంగాణ రాష్ట్రం కావటంలో తప్పు లేదు, కానీ పరిపాలించేవాడి బుద్ధిలో తప్పు ఉంది. పరిపాలించే వాళ్ళు ప్రజల కోసం పరిపాలించట్లేదు, పెట్టుబడిదారులు ధనికుల కోసం పరిపాలన చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 3 కోట్ల 63 లక్షల మందిలో 93 శాతం మంది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఎంబీసీలు, మైనారిటీ కులస్తులు ఉన్నారు. ఈ అట్టడు కులాల ప్రజలు బాగుపడకుండా తెలంగాణ బాగుపడదు. మరి ఈ కులాల ప్రజల గురించి ఏం చేశాడు? కులాల గురించి మాట్లాడాడు, కానీ కులాల మధ్య తప్పులాట్లు పెట్టే పని చేశాడు ఈ 2 ఏళ్లలో తప్ప కులాలు ఉద్ధరించే పని చేయలేదు. బీసీలకు ఇచ్చే బడ్జెట్ ఇవ్వట్లేదు. బీసీలు 52% ఉన్నారు. బీసీ సప్లాన్ చట్టం కావాలని మనం అడుగుతున్నాం, కానీ ఆ సప్లాన్ చట్టం చేయలేదు. ఎస్టీలకు 6% ఉంది రిజర్వేషన్, ఇది తప్పు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎస్టీ జనాభా 10% పెరిగింది. ఈ 10% పెంచాలని చెప్పి 2.5 సంవత్సరాలుగా అడుగుతున్నాం, ఇంతవరకు ఆ శాతం పెంచలేదు. ముస్లిం మైనారిటీలు 12
శాతం రిజర్వేషన్ ఇస్తా అన్నాడు, ఇవ్వడం లేదు. ఈ మధ్య అసెంబ్లీలో ప్రకటన చేశాడు, సునీల్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, ఈ 12% రిజర్వేషన్ మేము చేయబోతున్నాం అన్నాడు. కానీ వెంకయ్యనాయుడు హెచ్చరిక చేశాడు, ముస్లిం రిజర్వేషన్ మేము వ్యతిరేకం అని చెప్పి బీజేపీ పార్టీ ప్రకటిస్తోంది. మళ్ళీ వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం మా కేసీఆర్కి లేదు. మోడీ గారు ఈయన కాంప్రమైజ్ అయిపోతాడు అంటే ఓట్ల కోసం ముస్లింల రిజర్వేషన్ గురించి మాట్లాడుతుంటాడు, మరి చేద్దాం అనుకున్న బీజేపీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు అంటాడు. ఒప్పుకోకపోవడానికి బీజేపీ ఎవరు, కేంద్ర ప్రభుత్వం ఎవరు, రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయొచ్చు. ఆ రకంగా చట్టంలో సభ ఆమోదిస్తే ఆ తర్వాత ఏం జరుగుతుందని చూడండి. కానీ ఆ ధైర్యం కూడా ముఖ్యమంత్రి చేయడం లేదు. ఈ రకంగా మాటలు ఇచ్చిన మైనారిటీలకు కానీ, ఎస్టీలకు కానీ, ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ ఏ ఒక్కళ్ళకు న్యాయం జరగడం లేదు. మళ్ళీ ఇప్పుడు కులాల వారీగా భవనాలు కడతా అంటున్నాడు, కులాల వారీగా హైదరాబాద్ లో భవనాలు కడతా అంటున్నాడు. గౌడ భవన్ అంటాడు, గొల్ల భవన్ అంటాడు, లేకపోతే లంబాడి భవన్ అంటాడు, కోయ భవన్ అంటాడు, ఇప్పుడు కొత్తగా విదేశీ భవన్ అంటున్నాడు. విదేశస్తులు ఉండడానికి భవనాలు కడతా అంట, ఉండటానికి 2 గదులు రూమ్ వేసి కొంప కడతా అన్నది ఇంతవరకు దిక్కు లేదు, కానీ భవనాలు కడతాను కోట్ల రూపాయలు పెట్టని ఊరిస్తున్నాడు. కానీ వాస్తవంగా ఆ కులాలకు కూడా చేసింది ఏమి లేదు. గౌడలకు 5 లక్షల ఎక్స్ప్రెషన్ ఇస్తానని చెప్పి అబద్ధం చెప్పాడు అసెంబ్లీలో, వాస్తవంగా అది జీవోని రాలేదు ఇంతవరకు. కళ్ళు పాలసీ ప్రకటించడం లేదు. అట్లాగే గొల్లలకు వాళ్ళ గొర్రెమేకల పెంపకాని కోసమైన జీవో ఉంది దీన్ని వాళ్ళకి, అది అమలు జరగలేదు. ఈ మధ్య ముద్రాజులు పిలిచి సంఘం పెట్టించి మిమ్మల్ని అందరినీ డీల్ వచ్చి ఏలో కలుపుతా ఇట్లాంటి వాగ్దానాలు చేశారు. చేపలన్నీ మీరే పట్టుకోవచ్చని అన్నాడు. మళ్ళీ బెస్తల కోపం వచ్చింది. బెస్తల కోపం రాగానే ఏమన్నాడు, మళ్ళీ వీళ్ళకి కన్ను కొట్టి లేదు లేదు వాళ్ళకంత చెప్పాను కానీ మీకు అన్యాయం చేయను, మీరే చేపల ముందు పట్టుకోవచ్చు, తర్వాత మిగిలితేనే వాళ్ళు పట్టుకోవాలని వీళ్ళకి చెప్పాడు. ఈ రకంగా ఎవరి మాట వాళ్ళకి చెప్పి, ఏది సౌకర్యం ఉంటే ఆ మాటలు చెప్పి, మాటలకు గారడి ముఖ్యమంత్రి లాగా ఉన్నాడు తప్ప వాస్తవంగా అమలు చేసే ముఖ్యమంత్రి మాత్రం కాదు. కాబట్టి ఈ మహాజన పాదయాత్రలో గ్రామం గ్రామం తిరిగి ప్రజలందరినీ చైతన్యపరచడానికి, ఆ రకమైనటువంటి సౌకర్యాల్ని వాటాల్ని ఈ కులాలన్నిటికి సాధించడం కోసమే ఈ మహాజన పాదయాత్ర జరుగుతుంది. ఈ అట్టడి కులాలందరికీ సమన్యాయం జరగాలని కోరుకునేదే సామాజిక న్యాయం. బీసీ కులాలు బ్యాంకు ఒక్కడికి లోన్ ఇవ్వట్లేదు, అందుకని మహాజన పాదయాత్ర డిమాండ్ లింక్ లేకుండా డైరెక్ట్ గా రుణాలు ఇవ్వాలి, గ్యారెంటీ ఇస్తారు. అందుకని బ్యాంకు లింక్ లేకుండా డైరెక్ట్ గా గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీల్ని పేద కులాలకు అందించాలని చెప్పి మహాజన పాదయాత్ర డిమాండ్ చేస్తోంది. నేను ఈ ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాను. ఇవాళ త్రిపురలో, కేరళలో మరి విద్యా అక్షరాస్యత మరి ఇక్కడ వచ్చేసరి కదా, ఈ రాష్ట్రాలకు వచ్చేసరి కదా, పూర్తిగా చాలా మంది ఇంకా ఇటువంటి రాష్ట్రంలో వెరక్షరాడుకున్నారు. అది ఎలా సాధ్యమవుతుందో చెప్పండి. నేను ఈ ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాను, రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో విద్య ఎలా సాధ్యమవుతుందో చెప్పేసి అక్కడ అధ్యయనం చేసిన పరిస్థితి. ఇవాళ పోటీ చేయట్లేదు, ఇప్పుడు ఓటు అడగట్లేదు, ఎన్నికలు లేవు, లేదా సీపీఎం పార్టీ మంచి పార్టీ, మీరందరూ మా పార్టీలో చేరమని అడగడానికి కూడా నేను రాలేదు. ఇప్పుడు వచ్చింది సీపీఎం కోసం కాదు, లేదా నడిచే 9 మంది కోసం కూడా కాదు, తెలంగాణ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల బ్రతుకులు మారాలని కోరడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను.